First blood, first blood, double kill. టూ ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ వై టూ క్లచ్ గేమ్ ప్లే రూమ్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ దీనికి టూ ని సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ అన్నసరికి చాను గేమింగ్ లెవెల్ సెవెంటీ సిక్స్ సెకండ్ అన్నసరికి బాస్ పింక్ తిను కూడా లెవెల్ సెవెంటీ సిక్స్ సో టూ మెంబర్స్ ఒకసారికి చాలా వాడతారు అండ్ మనమైతే ఫస్ట్ టైం అంటే వన్ వై సిక్స్ టూ మ్యాచెస్ అయితే ఇలా ఛాలెంజ్ చేయడం సో అది కూడా వన్ ట్యాప్ ఛాలెంజ్ చేశాను వీళ్ళ గేమ్లో ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం ఆట బట్ వీళ్ళకి లెవెల్ చూస్తున్న మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్టుంది మనం అయితే చూడాలి విన్ అవుతామా లేదా సో అందులోనూ నేను గర్ల్ కాబట్టి నేను ఒక టూ గర్ల్స్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ టైం అయితే అనమాట సో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను వన్ మిసిస్ టూ సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది బట్ నేనే రూమ్ క్రియేట్ చేసింది సో చూసుకోలేదు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ మాత్రం ఉన్నాయి మనకంతా రూమ్ మ్యాచెస్ ఆడడం అలవాటు కానీ క్రియేట్ చేయడం తెలీదు సో మరి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ కాబట్టి ఇంకా గ్లోవాల్తో మేనేజ్ చేస్తున్నాను అండ్ టూ మెంబర్స్ కదా డిసెటీగీలు ఉంటే బాగుండేది షార్ట్ గన్ ఓకే హండ్రెడ్ పడింది సో నైతే గ్లోవాల్తోనే ప్రొటెక్షన్ చేసుకున్నాను ఎందుకంటే చిన్న గన్ అయిపోయింది సో కవర్ చేసుకోవాలి కదా టూ మెంబర్స్ అనేసరికి చాలా టఫ్గా అయితే ఉంది ఎందుకంటే వన్ సైడ్ కాదు సో టూ సైడ్ నుంచి కొడుతున్నారు అట్రీ యార్ మొత్తం డ్యామేజ్ అంతా అయిపోయింది జస్ట్ థర్టీ అయితే ఉంది సో నైతే ఫస్ట్ మెడికల్ అయితే ఎక్కేచేస్తున్నాను హండ్రెడ్ హెచ్పి అయితే వచ్చింది సో లెఫ్ట్ సైడ్ ఉన్నారు చూసుకుంటే రైట్ ఉన్నారు లెఫ్ట్ అయితే ఉన్నారు సో మన మీదకి ఒక ఒకరైతే ఎంఫై హండ్రెడ్తో అటాక్ చేస్తున్నారు బామ్మ ఎంఫై హండ్రెడ్ మన దగ్గర ఉందేమో యూఎస్పీ దీంతో అసలు ఒక హెడ్ సెట్ అయితే పడింది ఒక్క డౌన్ ఇంకా సెకండ్ పర్సన్ సో ఇక్కడ మనకి అసలు డ్యామేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది బాడీ డ్యామేజ్ ఒక్క హెడ్ షోట్ పడితే అయిపోతుంది అండ్ ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీటెడ్ సో మన సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఒకసారి ఎంఐ టెన్ఐటీ సెవెన్ తీసాము ఎందుకంటే కొంచెం కాయిన్స్ ఉన్నాయి కాబట్టి అందులోనే ఎంఐ ఎయిటీ సెవెన్ అసరికి చాలా ఈజీగా హెడ్ షోట్ అయితే పడుతుంది కదా సో మనైతే అరే ఆరు హండ్రెడ్ హెచ్పి లాగేశారు వామ్మో హెడ్ షోట్ టిసెట్ టీగల్ ఆర్ యార్ టిసెట్ టిగల్ క్వీన్ అనుకుంటా సో చూద్దాం మనకి ఇంకా చాలా రౌండ్స్ అయితే ఉన్నాయి కదా సో టూ మెంబర్స్ గైస్ నిజంగా రేపు యార్ ఫుల్ హెచ్పి లాగేశారు సో నేనైతే టీ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి హెచ్పీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా సో మనం ఆల్రెడీ కూడా స్కాలింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో వాల్ కవరింగ్తో హెచ్పి అది ఇంక్రీజ్ అయిపోతుంది బట్ వీళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటే రైట్ ఉన్నారు అండ్ లెఫ్ట్ ఉన్నారు అమ్మో సో మనం కూడా డ్యామేజ్ చేస్తున్నాం కానీ ఇద్దరు కాబట్టి మనకి ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది సో నేను అయితే డిసెటికల్ తీసాను కానీ అస్సలు పని అవ్వట్లేదు సో వీళ్ళు అరే యార్ మళ్ళీ చోటు ఎమ్ టెన్ ఫోర్టీన్తో వామ్ టూ రౌండ్స్ సో ఇప్పుడు ఎగైన్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది అయితే సరే ఎంఐ ఎయిటీ సెవెన్ తీసాను ఎందుకంటే డిసిటికల్ పని అవ్వట్లేదు సో నేనైతే గ్లోవల్ వాళ్ళతో కవర్ ఫైట్ చేస్తూ అండ్ వన్ బై వన్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ ఒకసారి జాను అరే యార్ ఈ రౌండ్ కూడా లాస్ చెప్పాను సో గాయస్ ఇద్దరు కూడా అసలు ఒక రేంజ్లో ఆడుతున్నారు మనకి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు గాయస్ సో నేనైతే వీళ్ళతో కమిట్ అయిపోయిన వన్ టాప్ ఛాలెంజ్ అని చెప్పి సో ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఎస్ఎంజీ తీయకపోతున్నాను లేదు అంటే ఎంపీ ఫార్టీ అని తీద్దును సో ఇక తప్పదు ఎంఎటీన్ ఎయిటీ సెవెన్ స్కిన్ అండ్ మనకి రీసెంట్గా వచ్చింది చాలా బాగుంటుంది ఒక్కరైతే డౌన్ అయిపోయారు అండ్ మనకి సెకండ్ ఫస్ సెవెన్ ఉన్నారు జాను అయితే డౌన్ అయిపోయింది మనకి బాస్ పింకీ అనమాట కావాలి ఇక్కడ ఓ గైస్ అగైన్ మన సెకండ్ రౌండ్ అయితే వచ్చింది ఇప్పుడు టూ వర్సెస్ త్రీ అయితే అయింది సో ఫ్రెండ్స్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది తెలుసా సో టూ మెంబర్స్ని ఒక్క రౌండ్ కొట్టినా సరే సో గైస్ వీళ్ళు ఎంతమంది కష్టం మార్చెస్ ఇష్టపడతారు కామెంట్ సెక్షన్ చెప్పండి అందులో మీకు నచ్చిన గన్ని ఏంటో కూడా చెప్పండి ఇప్పుడైతే వీళ్ళు ఫుల్ అటాక్ చేస్తున్నారు అండ్ మనయితే జాను అయితే డ్యామేజ్ చేసాము బట్ కిల్ పడతలేదు యార్ ఫుల్ డ్యామేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఒకరు అండ్కైతే ఒకరు అయితే డౌన్ అయ్యారు కానీ మనకి బ్యాక్ సైడ్ నుంచి గట్టి ఫైట్ అయితే వస్తుంది సో ఫుల్ డ్యామేజ్ కూడా మనకి స్కాలర్ పెట్టుకోవడం వల్ల హెచ్పీ ఇంక్రీజ్ అయిపోతుంది మనం అయితే కొంచెం హీల్ చేసుకున్నాం అండ్ వెస్టర్న్ హెల్మెట్ అండ్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ జూన్ కూడా దగ్గర పడిపోతుంది అరే యా డ్యామేజ్ పడుతుంది కానీ ఏమిటనే డిజన్ అసలు హెట్ అయితే పడతలే తప్ప సో తనీ గని తీసుకుందో తెలియట్లేదు బట్ మనకైతే జోన్ దగ్గర పడిపోతుంది రే తను సైడ్ నుంచి కూడా ఫుల్ డ్యామేజ్ పడుతుంది సో గైస్ చూసారు కదా అసలు ఎంత ఫైట్ అయితే జరుగుతుంది ఎం టెన్ ఫోర్టీన్ గైస్ తన సైడ్ అసలు గ్రూసర్కి ఎం ఎయిటీన్ ఎయిటీ సెవెన్ సో ఒక్క హెడ్ చెడ్ పడింది గైస్ సో హ్యాపీ అయితే ఉంటుంది కదా సో ఇలాంటి సిచ్యువేషన్ ఎంత ఫైట్ చేయను లాస్ట్లో అసలు ఒక్క షాట్ పెడతాయి ఆ ఫీలింగే వేరు సో వీళ్ళు ఎంతమంది ఫేస్ చేశారు సో చెప్పక్కర్లేదు మీకు తెలుసుది ఇప్పుడు మనకి త్రీ త్రీ రౌండ్స్ అనమాట వీళ్ళు తెలుసు చాలా సీరియస్గా అటాక్ చేస్తున్నారు ఎందుకంటే నేను త్రీ రౌండ్స్ లాగేసాను కాబట్టి అమ్మవో ఎంత సీరియస్గా అబ్బా నేను అసలుకి చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టూ మెంబర్స్ని డిఫీట్ చేయడం ఫస్ట్ టైం కదా మనకి డైలీ లైవ్లో కూడా వన్ వేసెస్ వన్ మ్యాచెస్ అలవాటు అరే రియార్ కొట్టేసారు ఫోర్ రౌండ్స్ అయితే వాళ్ళ సైడ్ వచ్చేసాయి సో మనమైతే ఈసారి ఎలా అయినా డ్యామేజ్ పడుతుంది కానీ కిల్స్ పడట్లేదు సో బాస్ పింకే అయితే అటాక్ చేస్తుంది చాలా స్పీడ్గా ఉంది కాస్ ఇద్దరిది కూడా మూమెంట్ స్పీడ్ ఇప్పుడు అసలుకి అయితే మనం అయితే అటాక్ చేస్తుంది మనం అయితే ఒక్క హెడ్ షాట్ అయితే ఇచ్చాం అండ్ అగైన్ అని బాస్ పింకీకి కూడా సేమ్ హెడ్ షాట్ అయితే పడింది సో కాజ్ మళ్ళీ అగైన్ మళ్ళీ అయితే ఫోర్ బేసెస్ ఫోర్ రౌండ్స్ అయితే ఈక్వెల్ చేస్తాం సో ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా లిటిల్ బిట్ లాగ్ అయింది లాస్ట్ హెడ్ షాట్ ఏం చేస్తాం గైస్ ల్యాగ్ అయితే ఫుల్ అవుతుంది సో మొబైల్ ప్లేయర్స్ యొక్క కష్టాలు అనమాట మీలో ఎంతమంది ల్యాగ్ కూడా వన్ ట్యాప్ అని సిఎస్ రూమ్స్ ఆడతారు చాలా మంది ఒకసారి లో డివైజ్లో కూడా ఎక్సలెంట్గా ఆడతారు అలాంటి ప్లేయర్స్ అందరికీ కూడా మన స్ట్రీమ్ అవైలబుల్గా అయితే ఉంది సో మీ గేమ్లో ఒకసారికి అందరికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేనైతే డైలీ స్ట్రీమ్లో సిఎస్ రూమ్స్ పెడుతున్నాను అండ్ గెట్ రెడీ గాయస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే అందరూ వచ్చేయండి ఇప్పుడు ఒకసారి మనకి ఫైవ్ రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ మో ఫుల్ డ్యామేజ్ అయితే లాగుతున్నారే అసలు తగ్గి అర్రే యార్ హెడ్ షాట్ ఓకే అగైన్ మళ్ళీ డిసెట్ అయ్యేలా తీసారు అంటే మనకి ఇంకే గెన్స్ అయితే పని అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ డిసైడ్ అయిల్తో ఒక్క హెడ్ షాట్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది మళ్ళీ డిసెట్టి గలతో వన్ టెప్సరికి ఒప్పి ఆడుతున్నారు అగైన్ మళ్ళీ డిసైడ్ హెడ్ షాట్ వామో సిక్స్ రౌండ్స్ ఈజీగా లాగేశారు డిసెట్టికెళ్ళతో జస్ట్ ఒక్క రౌండ్ ఛాన్స్ అయితే ఉంది ఈ ఒక్క రౌండ్ పోతే అయిపోయినట్టే గేమ్ సో నేనైతే చాలా సర్వే అండ్ కవర్ ఫ్యాడ్ తీసుకుంటున్నాను మన దగ్గర హెల్మెట్ కూడా లేదు అండ్ ఒకే ఇప్పుడేదో ఒక డౌన్ అయితే అయిపోయింది సో ఈ రౌండ్ ఒక్క రౌండ్ గట్టెక్కేస్తే ఒక పని అయిపోతుంది అనమాట మనకి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక హెడ్ షాట్తో సిక్స్ రౌండ్స్ అయితే అండ్ సిక్స్ బై సిక్స్ అయింది కాబట్టి సో ఇక ఫైనల్ మ్యాచ్ పాయింట్ అనమాట కొంచెం కేర్ఫుల్గా ఆడి ఎలా అయినా బుయ్య కొట్టాలి బట్ బుయ్య ఈజ్ నాట్ నెససరీ గైస్ ఎందుకంటే గేమ్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ టైం ఏ సిచ్యువేషన్ అయినా ఓడిపోవచ్చు గెలవచ్చు కానీ గైస్ గర్ల్స్ అంటే మరి మామూలుగా ఉండదు ఒప్పి ఆడుతున్నారు అండ్ నేను ఒక గర్ల్గా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇలాంటి ప్లేయర్స్ ఇంకా అయితే ఉంటారు కదా మెయిన్లీ తెలుగు అమ్మాయిలు సో మన స్టీమ్కి అయితే రండి గైస్ ఎందుకంటే మీ దగ్గర మంచి గేమింగ్ స్కిల్స్ ఉంటే నా టీంలో అయితే తీసుకుంటాను నాకు ఒక గర్ల్స్ గ్యాడ్ కూడా కావాలి సో ఇప్పుడు అసలుకి జూన్ అయితే దగ్గర పడిపోతుంది వీళ్ళు ఒకసారికి కొంచెం అంటే లైక్ అవాయిడ్ చేస్తున్నారు అనమాట లాస్ట్ రౌండ్ కదా సో కొంచెం కేర్ఫుల్గా ఆడుతున్నారు మనం ఒకసారికి ఇంకా అటాకింగ్ చేసేస్తున్నాం ఏదైనా పర్వాలేదు ఓడిపోయినా అని చెప్పేసి ఒక్క టౌన్ అయ్యారు అండ్ ఇంకొకరు అయితే ఉన్నారు అని చూడండి ఎంత కవర్ ఫైట్ అసలు దూరకట్లే చూడండి అసలు మరి తగ్గేదల్లే అసలు ఎలా అయినా సరే విన్నా అయితే నేనైతే ఫస్ట్ చెప్పేస్తాను మీ ప్లే మీరు చూపించండి నా ప్లే నేను చూపిస్తాను అని సో గైస్ చాలా వాడుతున్నారు కదా మీ ఒపీనియన్ కూడా చెప్పండి అండ్ మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ అని అసలు తేడా చూపించండి జెన్యున్గా చెప్పండి ఎందుకంటే మీ అంతా బాగా ఆడకపోవచ్చు కానీ సో ఉన్న సిచ్యువేషన్స్లో అండ్ ఫ్యామిలీ వర్క్స్ చూసుకుంటూ ఒక అమ్మాయి హ్యాండిల్ చేస్తూ గేమ్ ప్లే చేయడం అంటే సో చాలా కష్టం గైస్ ఒక్కసారి ఆలోచించి లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఫాల్గా భూ అయితే వచ్చేస్తుంది బట్ దిస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్ గైస్ డైరెక్ట్గా లాస్ట్ రూమ్లో మీతో ఆడాలనుకుంటున్నాను అది మెయిన్ అనమాట సో గెట్ రెడీ గైస్ మళ్ళీ లాస్ట్ రూమ్లో కలుద్దాం బు బాయ్